प्रदेश कांग्रेस कमेटी की कॉल पर साबिक मेंबरान पार्लियामेंट पूनम प्रभाकर ने कांग्रेस पार्टी की इंतखाबी मुहिम के एक हिस्से के तौर पर हसनाबाद हल्के बंदी मरकज में मुनाकिदा एहतजाज में शिरकत की और एक अर्जी भी पेश की गई, जिसमें हुकूमत से आवाम के मसाइल हल करने और उनके मसाइल हल करने की दरख्वास्त की गई। अट बीजेपी टीआरएस आज पादयात्री रोज मूर्ना अरेस्ट इदा ड्रामा मन पार्लमेंट सभ्युमो पेस्ते रमस्या प्रजल समस्या पादयात्रा अरे निजर्ग गेल प्रजल की गौरव कंपे प्राजेक्ट हुसैनाबाद को हरी हामील रईत रुणमाफी एम धरनी पोर्टल समस्या इनसार आखिर की हुसैनाबाद प्रथम सारी पादयात्र मुगि सदर्भ में गौरव गंटे पेर दीसी इन पैस्थि मन एंपी इंको आने प्रणाली के बोर्ड चैरम ओडन तरह राज पुनरावासकोनी सवाल ई संवर एंपी उन्नी संवर प्रणा के बोर्ड वैस चैरम का हुसैनाबाद के बीकना विनोद राव इंकी पे चपे धैर्य आना प्रवीण रेड्डी शासन सभ्युगा पार्लमेंट सभ्युगा कांग्रेस पार्टी तप्पकुंडा हुसैनाबाद नियोजकवर्गानिकि इप्पटिनुंचि कांग्रेस पार्टी कार्यक्रम तीसुकोनि पोता उंदि अधिकारं लेनन प्रजा समस्यल मीद पोराडनं अधिकारं उन्ननाडु अभिवृद्धि चूपेट्टं काबट्टि इला वास्तवंगा प्रवीण रेड्डी गारु उंडालि वारि मुंदे प्रणालिक बयट उंडे काबट्टि रालकपोयिनरु अयिना तप्पकुंडा इदि राष्ट्र स्थायि कार्यक्रमं काबट्टि अन्नि नियोजकवर्गालु जरगालि इला ई कार्यक्रमं जरुगुता उंदि ऐदनाडु जिल्ला केंद्रंलो निजकवर्ग मूड मंडला मूड जिले मूड जिले तपक मंडला जिस्त आ जिला के आ मंडल अधिक संख्य में पागोन को भीमदेरपल एलकृति वरंगल को हुसैनाबाद अक्नपेट कोहेड वीलू अट को सिगरमाम सैदापूर करीमनगर रही प्रति कांग्रेस कार्यकर्ता एन पनना पक्न पेको 5 तारीख ना जिला स्थाई कार्यक्रम विजयवंत तपक मलोकसारी अगर स्थाक सरपंच वाली गौरव गंडपे प्राजेक्ट संबंधी चातगारी प्रभुत्म मरकसारी कार्याचरण दूसर पक्षा पोरा हृदयपूर्वक धन्यवाद कांग्रेस कांग्रेस पार्टी रैतवे सपोर्ट आ अंश రైతులు కష్టాల్లో ఉన్నారు రైతులకు అండగా ఉండాలి రైతులకు సపోర్ట్ గా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి అలా ఈ అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వంపై మొండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం ముఖ్యంగా ఈ రోజు మనం 4-5 అంశాలను ప్రధాన ఎజెండాగా డిమాండ్ చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒకటి 2018 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి రుణమాఫీ ఇయ్యేటి వరకు కాలే రేపు పొద్దున మార్చిలో చిట్ట చివరి బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు మరి ఆ బడ్జెట్ లో రుణమాఫీ చేస్తారా చేయరా కేసీఆర్ గారిని ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సంవత్సరాల సమయం అయిపోయింది చివరి బడ్జెట్ రాబోతా ఉంది ఈ బడ్జెట్ లో కూడా మీరు ఒకవేళ రుణమాఫీ చేయకపోతే మీరు అబద్ధాల కోరు రైతులను మోసం చేసినారనికి దీనికంటే ఇంకా వేరే నిదర్శనం లేదన్నటువంటి మాట మన ఊరూరా చెప్పేటువంటి బాధ్యత ఇయాల మనకు ఉందని మనం ఈ సందర్భంగా తెలియజేస్తాను దాంతో బాటుగా ఇయాల మొన్ననే ఫారెస్ట్ ఆఫీసర్ను గిరిజనులు కొట్లాడుకొని చచ్చిపోయింది అక్కడ ఇది గిరిజనుడు గుర్జర్ అక్కడ గుత్తికోయలకు వచ్చి అత్తే కాదు ఇది ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం లోపల 3 లక్షల పిటిషన్లు గుత్తికోయలకు సంబంధించి లంబాలాలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి ప్రభుత్వం పరిష్కరించకుండా పెండింగ్ ఉన్నటువంటి వాటి పట్ల జరిగినటువంటి ఆవేదన ఆక్రోశంతోటి ఆ అధికారి చనిపోయాడు ఇది ప్రభుత్వ హత్య తప్ప ఇలా వేరే కాదు ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోటి అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చెప్తాం దాంతో బాటుగా ఇలా ఇంతకుముందు మరి హుసరావాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చందు చెప్పినట్టుగా ఇది పంజి అంటే పంజి అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి అరే మన జాగా మనదే 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎక్కింది ఇంకో ఎకరు ఎక్కిమంటే నీకు సంబంధం లేదు నాకు ఆప్షన్లే కోట్టుకోమంటుండు అటువంటి 30 లక్షల కేసులు ఉన్నాయి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఇలా
अरे ना भूमि हक्कु तातल नुंचि वच्चिंदि ऊरंता तेलुसु नेनु दानि निरूपिंचुकोमंटाडु कोर्टु पोयि ఎక్కడ న్యాయం ఇది అందుకే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చెప్పింది ధరని రద్దు చేస్తామని కానీ ఇయ్యాల ధరని పేరు మీద ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రైతులకు సపోర్ట్ గా ఉన్నాం మేమని చెప్పేటువంటి బాధ్యత కొరకే ఇయ్యాలి కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుందనే మాట సందర్భంగా మనం చేస్తాం ముఖ్యమంత్రి నువ్వు ఒకసారి నీ కార్యాలయంలో కూర్చొని మన రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు ధరని పేరు మీద ఎన్ని కాలి జాగాలు ఉన్నాయి ఎన్ని ప్రభుత్వ జాగాలు ఉన్నాయి ఎన్ని కబ్జా చేసుకోవాలి ఎన్ని నా కుటుంబ సభ్యులకు వేరే ఎకరాలు సాధించుకోవాలి అనేది